ఎలాంటి సందర్భాల్లో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాము? కంట్రోల్ అంటే ఆ పాపకి ఎంకర కంట్రోల్. చిన్న ఏమ నా బట్టలు ఇవాల రాకేష్ గారి బట్టలు సేమ్ ఉన్నాయి. ఏ అమ్మ ఒకసారి నిల్చి అమ్మ. నిన్ చెల్లెలు వచ్చింది లే రాకేష్. చెల్లెల పక్కన నిల్చో సేమ్. ఇద్దరు ఇలా స్టేజ్ మీదకి రండి. ఎట్లా తీసుకొచ్చిందంటే మా అన్నకి రూపం రేపు పాప ఓతడు మొన్న రాఖీ కట్టాను నాకు కట్నం ఏమి ఇవ్వాలి. అయ్యో అరే కట్నమా. కానీ కానీ రాకేష్ టెల్ మీ ఎలా అనిపిస్తుంది ఈ టీవీ అభిరుచి లో ఒక బాబాయ్ ఇక్కడ ఒక చెల్లెలు మొత్తం ఫ్యామిలీ అందరు అన్న ఇంకా చెల్లెలు ఇద్దరు కలిసి సంపూర్ణేష్ బాబు స్టెప్ వేస్తే చూడడానికి బాగుంటది కాబట్టి రెడీ. నేను నీకు నేర్చుకోమన్న స్టెప్ ఏంటి? నువ్వు నేర్చుకుంటున్న స్టెప్ ఏంటి? నాకు ఈ స్టెప్ నచ్చింది అన్నయ్య. చెల్లమ్మా పీకినోతి. స్వప్న నువ్వు ఎట్లాగో నిల్చు ఇందాక లేచావు కాబట్టి నువ్వు ట్రై చేయ ఒకసారి ఎలాంటి సందర్భాల్లో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. మనం వెజిటేరియన్ పక్కనోడు నాన్ వెజ్ తిన్నప్పుడు కదా సాటర్డే వచ్చిందని అంటే పక్కనోడు నాన్ వెజ్ తింటుంటాడు ఈ రోజు ఏమో మా మమ్మీ తినద్దు అన్నదని ఆడి ప్లేట్ లో చూసా అన్ని చూసుకుంటా ఎన్ని సార్లు. నెక్స్ట్ నాన్న అందరు ముంగడ తిట్టేటప్పుడు అమ్మాయిని తెచ్చి ముంగడ పెడితే కంట్రోల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నాన్న ఎట్లా కంట్రోల్ చేసుకోడు పక్కన అమ్మాయి ఇట్లా నడుచుకుంటూ ముందుకు వస్తుంది. ఏరా మొన్న ఎన్ని మార్కులు వచ్చినాయి? నాన్న 100 కి 30 వచ్చాయి. నాన్న సిగ్గుందారా నా కడుపు ఎట్లా ముట్టినవరా అడ్డైన గారి. నాన్న అమ్మాయి వస్తుంది తిట్టకు. ఎవరా అమ్మాయి ఫస్ట్ చదువుకొని బాగుపడరా అంటే నీ అమ్మ పోలికలు వచ్చినాయి నీకు. ఎవరు రోజుకి ఫుడ్ దండగా నీకు బెడ్ దండగా ఇల్లు దండగా అమ్మ ఒక్క నిమిషం. యాక్చువల్లీ గోయింగ్ టు పంజగుట్ట. పంజగుట్ట ఇటు కాదమ్మా అటు. ఐ నెవర్ మీ ఇంట్లో పనుడా. నే అడ్డగడదా ఎందుకు రా మీకు మార్కులు. ఎవరు రోజు స్నానం చేయరా అంటే చేయవు చదువుకోరా అంటే చదువుకు కుంభాలు కుంభాలు తింటావు చూడు అమ్మాయి ఎంత పద్ధతి ఉందో. ఎక్స్క్యూజ్ మీ ఐ థింక్ అయినా నాకు తెలిసి రోజు రాకేష్ తో తిరుగుతాడేమో అందుకే అలా తయారయ్యాడు. నెక్స్ట్ మోషన్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. అరే మోషన్ వస్తే పోవాలి రా కంట్రోల్ ఎందుకు చేసుకుంటాం. మీటింగ్ లో ఉన్నాం అనుకోండి. ఎక్స్క్యూజ్ మీ ఐ వోట్ ఐ గాటింగ్ 2 నంబర్. నెక్స్ట్ దారిని అప్పాచి బండి కొనిమంటే అట్లా సైకిల్ కొనిచ్చినప్పుడు ఏమంత పనులు చేసినా నీకు అప్పాచి దాని అయ్యాచి బండి కొనిస్తారు. పోలేని వేసుకొని తిరిగొద్దా. ఎన్ని మార్కులు వచ్చినాయి? హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? నెక్స్ట్ మన కప్పులు ఇచ్చినోడు వచ్చి పచ్చిబూతులు తిట్టినప్పుడు అంటే ఇప్పుడు పచ్చిబూతులు అంటే బకెట్ తెచ్చుకుంటాడా ఇట్లా నీళ్ళు? పచ్చిబూతులు అంటే ఇట్లా నీళ్ళు తాగి అప్పుడు నువ్వు హెయిర్ డ్రైయర్ పెట్టి ఇట్లా ఎండబెట్టు. నెక్స్ట్ నా గర్ల్ ఫ్రెండ్ తో పోతున్నప్పుడు పక్కన వేరే అమ్మాయి మంచి అమ్మాయి కనిపించినప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకు అంత తొందర కమిట్ అయినావు? నాకు తెలుసా ఆమె వస్తుంది అని. అప్పుడు పక్కరి తమ్ముడికి ఆగో. నీ పేరేంటి? నీ పేరేంటి? చరణ్. దయకరా స్టేజ్ మీదకి రా. రామ్ చరణ్ గారు అద్భుతమైన డాన్సర్. ఆయన ఒక స్టెప్ నేను చేస్తా ఆ స్టెప్ నువ్వు చేయాలి ఓకేనా? ఏ సింపుల్ గా ఇట్లా పట్టుకుంటాడు కదా తెలుసు కదా. పాపం చిన్న బాబుకి ఇంకా చెమటలు వస్తున్నాయి కాబట్టి మైక్ ని నువ్వు తీసుకొని వెళ్ళిపోతే ఇందాక రవి చేసిన అద్భుతమైన స్టెప్ వేయడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు బాబాయ్ హోటల్ ఫేమ్ ది నాన్ అదర్ దెన్ రాకే. ఏంద్రా నేను పడితే పైనుంచి కాగితాలు పడతాయి. నీ టాలెంట్ అంటే చెప్పి నువ్వు ఒక అద్భుతమైన డాన్సర్ వి బాబాయ్ హోటల్ యాంకర్ విను రడే.
రీసెంట్ గా డాన్సింగ్ సెన్సేషన్ హరిగర్ తయారయ్యాడు. వాడి స్టెప్ చేస్తాడు చూడు. మా బల్వీర్ ఏమైనా